మా రేడియో మిర్చి నుంచి ముగ్గురు వచ్చారు కాబట్టి సరే మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను. దిస్ ఇస్ ఆర్జే సమీర్, తను బాబ్జీ అండ్ తను ఆర్జే భార్గవి. సో సాంగ్ లాంచ్ చేయాలి. సి ది థింగ్ ఇస్, మనం రేడియోలో మన అందరం మన స్టూడియోస్లో బోల్డ్ అని పాటలు లాంచ్ చేస్తూ ఉన్నాం కదా. సో సరే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు ఆర్జే మీరా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం స్టూడియోనే అనుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రైట్, నేను ఇది ఒక లింక్ లాగా చేస్తాను. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చా. ఎప్పుడు అడుగుతారా అంటే వెయిట్ చేస్తున్నాడు. రైట్, మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు, మీరు వింటుంది హాయ్ హైదరాబాద్, నేను సమీర్. ఇమాజిన్ మన ఫేవరెట్ హీరోని సడన్ గా కలిసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? స్టార్ స్టక్డ్ ఫీలింగ్, సెల్ఫీ అడగాల, ఆటోగ్రాఫ్ అడగాల, ఆయన మీద ఉన్న ప్రేమని అభిమానాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మాటల్లో, ఆ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అండ్ ఆల్, ఐ నో రైట్. ఆర్జే అయిన అదృష్టానికి నా ఫేవరెట్ హీరోస్ని చాలాసార్లు దగ్గరుండి ఇంటర్వ్యూ చేసే అవకాశాలు లభించాయి. బట్ నేను కళ్యాణరామ్ గారిని కలిసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాలా. ఐ డెంట్ ఫీల్ స్టార్ స్టక్. అంటే ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ నందమూరి ఫ్యామిలీ. అండ్ మన ఫ్యామిలీలో మన ఫేవరెట్ కజిన్ మనతో మాట్లాడడానికి వస్తే ఎలా ఉంటుంది? ఏ మనోడ్రా, చక్కగా కబుర్లు చెప్తుంటారు. ఐ ఫెల్ట్ వావ్. నేను కళ్యాణరామ్ గారు కూడా అదే చెప్పాను నేను కలిసినప్పుడు. సో యా, అలాంటి ఒక హార్డ్ కోర్ నందమూరి అభిమానిని ఆడియో లాంచ్లో సాంగ్ లాంచ్ చేయమని ఇన్వైట్ చేసినందుకు అసలు నా గుండెల్లో కోయ్ డాన్స్లు ఉన్నాయి మాస్టరు. మామూలుగా లేదు తెలుసా, అంటే ఇలా ఉన్నాను కానీ లోపల మొత్తం కింద నుంచి మీ దాకా ఆగమాగం అయిపోతున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. అండ్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ నానోవే అండ్ పీసీ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే యు మేడ్ ఆర్ హీరో లుక్ ఫ్యాబ్యులస్ అండ్ తమన్నా ఈవెన్ మోర్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ జయేంద్రన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ నానోవే టు కళ్యాణరామ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ శరత్ గారు. హిస్ 180 ఇస్ మై ఫేవరెట్ ఆల్బమ్ టిల్ డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు సాంగ్. యాక్చువల్లీ మీ అందరికీ ఆర్జేఎం చేసినట్టు అనిపించింది కదా, కానీ కాదండి, ఆయన ఒరిజినల్ గాను అలాగే మాట్లాడతాడు, స్టూడియోలోనూ అలాగే మాట్లాడతాడు. దట్స్ ద ప్రాబ్లం. భార్గవి ప్లీజ్. ఓకే, దట్ వాజ్ సమీర్. నేను భార్గవి అండి. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ తమన్నా అండ్ కళ్యాణ్ రామ్ గారు. దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ గ్లిమ్స్ ఇస్ వాట్ వీ సా. అండ్ యా, రేడియో స్టైల్లో చెప్పాలి కదా, కండిషన్స్ అప్లై. ఐ వుడ్ వాంట్ టు టెల్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నా 12 ఏళ్ల రేడియో మిర్చి రేడియో ఇండస్ట్రీలో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆర్జేలని పిలిచి సాంగ్ లాంచ్ చేయించడం. సో వీ ఆర్ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ థాట్ మహేష్ గారు అండ్ ఎంటైర్ టీమ్. అండ్ యా, మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు, బ్యాండ్ బాజా విత్ మీ భార్గవి. రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఉందో ప్రస్తుతానికి అబ్బాయిల గుండెల్లో అంతే ట్రాఫిక్ ఉంది. ఒక అందమైన అమ్మాయి, మన తమన్నా లాంటి అమ్మాయి ఆర్జే అయిపోతే ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ ఏం కావాలి? దేవుడా. వెల్, మిర్చిలో ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు లాంచ్ చేయబోతున్న పాట చినికి చినికి, శరత్ వాసుదేవన్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్స్ మ్యూజిక్లో, అండ్ ద గ్రేట్ పీసీ గారి సినిమాటోగ్రఫీ నానువే నుంచి చినికి చినికి. హియర్ వి గో, మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు. పర్ఫెక్ట్. ఓకే, అండ్ బాబ్జీ గారు ఇప్పుడు మీ స్టైల్ కోసం అందరూ వెయిటింగ్. ఓకే, హలో, నేను బాబ్జీ. యాక్చువల్లీ వీళ్ళు రేడియో జాకీస్ అండి, నేను అప్పుడప్పుడే వస్తాను. సో నాకంటే ఎక్కువ మాట్లాడే అవకాశం ఛాన్స్ వాళ్ళకే వస్తుంటుంది. బట్ నేను ఈ సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేష్ గారి నెక్స్ట్ ప్రొడక్షన్లోనే నేను వస్తున్న సినిమాకి నేను డైలాగ్స్ కూడా రాశాను. సో ఆ క్రమంలో ఈ సినిమా స్క్రిప్ట్ నేను చదివానండి. సో సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతాను నేను, ఎందుకంటే నేను కూడా రేడియోలో కూడా నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతుంటాను. సో స్క్రిప్ట్ నేను ఇది చదివిన తర్వాత, లైక్ కళ్యాణ్ రామ్ గారు జనరలీ మాస్ మూవీస్, యాక్షన్ మూవీస్ ఓరియంటెడ్ సినిమా చేస్తుంటారు కదా, ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటే నాకు చెప్పినప్పుడు లవ్ స్టోరీ అని చెప్పారు. ఎలా ఉంటుందని అనుకున్నాను. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత కళ్యాణ్ రామ్ గారిని క్యారెక్టర్లో విజువలైజ్ చేసుకుంటుంటే సరే అంత బాగుంది కానీ ఎలా ఉంటారో అని చూశాను. తర్వాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ గారు అని చెప్పారు. అది ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. కళ్యాణ్ రామ్ గారి మేక్ ఓవర్ కంప్లీట్లీ చూసిన తర్వాత ఆ స్టోరీ నాకు తెలుసు కాబట్టి రిలేట్ చేసుకుంటే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నేను ఇంకా సినిమా చూడలేదు కానీ నాకు తెలుసు మనందరం ఒక గ్రేట్ లవ్ స్టోరీ చూడబోతున్నాం.